అమ్మ నమస్కారం నమస్కారం కొంతమంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు పొద్దున సాయంత్రం ఇలా చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళకు రిజల్ట్ అనేది ఉండదు అసలు ఎంత చేసినా మేము పూజలు అయితే చేస్తున్నాం కానీ మాకు రావాల్సిన ఫలితం రావట్లేదు అంటే ఆ పూజ గదిలో ఏదైనా ఫోటో ఉండడం వల్ల ఆ ఇంటికి ఏమైనా అరిష్టం ఉండే అవకాశం ఉంటుందా లేకపోతే వేరే ఏదైనా ఫోటో పెడితే ఇంటికి లక్ష్మీ కటాక్షం వరించే అవకాశం ఉంటుంది మామూలుగా మన పూజాస్త్రం ముందు ఎలా ఉండాలి అది ముందు చూసుకోవాలి పూజలు చేస్తున్నాము అంటే అసలు ఆ పూజ ఎలా చేస్తున్నావు ఏ సాంప్రదాయాన్ని అనుభవ అనుసరించి చేస్తున్నావు ఎటువంటి పుస్తకాలను అనుసరిస్తున్నావు ఆ చేసేటువంటి సమయంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఈ మూడు విషయాలు జాగ్రత్తగా మంచుకోవాలి పూజ ఎలా చేస్తున్నావు నీ పూజా మండపం ఎలా ఉంది అది చేసినటువంటి సమయంలో నువ్వు దేన్ని ఫాలో అవుతున్నావు ఇలాంటివి జాగ్రత్తగా కనుక చూసుకుంటే మొట్టమొదట మనం మనల్ని మనం దేహశుద్ధి చాలా అవసరం పూజ చేసే ముందు చేయవలసింది దేహశుద్ధి ఇంటి శుద్ధి ఆవరణ శుద్ధి అంటే ఇంట్లో నువ్వు పొద్దునే లేచి నిద్ర లేచి లేవంగానే ఇల్లంతా కసువు చుమ్ముకుని కసువు చుమ్ముకున్న తర్వాత తర్వాత బయట వాకిని శుభ్రపరచుకొని చక్కగా వీటన్నింటిలో చక్క నీళ్లు జరుపుకుని తుడుచుకుని ముగ్గేసుకుని ఆ తర్వాత స్నానం చేసి నిన్ను నువ్వు అలంకారంగా అంటే చక్కగా మొహాన కుంకుమ పొట్టు పెట్టుకుని నైటీలో డ్రెస్సులో కాకుండా చక్కగా చీర కట్టుకుని చీర ఎందుకు చెప్పారు దీని అంతటికి వెనకాల ఒక మళ్ళీ సనాతనమైన ధర్మం ఉంది చీరే కట్టుకుని చేస్తేనే అమ్మవారు ప్రత్యక్షం అవుతుందా లేకపోతే అనుగ్రహిస్తుందా నేను డ్రెస్సులు వేసుకుంటే చేయదా ఆ మాట కోసం నార్త్ ఇండియన్స్ అందరూ కూడా డ్రెస్సులు వేసుకుంటారు కదా మన దగ్గరే కదా చీర చీరని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా ప్రతి వాళ్ళు అడుగుతూ ఉంటారు చీర ఎందుకు కట్టుకోవాలి అంటే మనం అమ్మవారిని నమ్ముతాం కనుక అమ్మవారి నామాల్లో ఉంది త్రివళీ స్వరూపం అమ్మవారి యొక్క కట్టు ధార ఎలా ఉంటుంది అంటే ఎక్కడికక్కడ కూడా అవయవాలను ఎంత లాలిత్యంగా ఎంత ఆనందంగా ఎంత సౌభాగ్యకరంగా ఉంచుదునో ఆ అవయవాల యొక్క సందర్శనం కూడా చూసే వాళ్ళకి అంత అమ్మతనాన్ని పట్టుకునేటంత స్థితిలో కనపడాలి ఆ అమ్మతనం మనలోకి వస్తేనే అహం విభావయ్యేద్ భవాని మనం ఎలా ఉంటామో అలా అమ్మవారు ఆ రూపంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది మనం ఎంత బాగుంటే అమ్మవారు అంత చక్కగా మనల్ని అనుగ్రహిస్తుంది మన మనస్సు ఎంత బాగుంటే అమ్మవారు అదే మనస్సుతో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది మన మనస్సుతో పాటు మనం చేసేటువంటి ఆలోచనలను బట్టి ఆవిడ మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వక్కర్లేదో ఆవిడ గమనిస్తూ ఉంటుంది అంత అన్నీ తెలిసినటువంటి స్వరూపం ఆవిడ కనుక అటువంటి తల్లిని కొలిచేటప్పుడు మనం కూడా ఎలా ఉండాలి అమ్మవారిలో తయారవ్వాలి అందుకని చీర అని చెప్పారు కనుక అటువంటి చీరను ధరించాలి చక్క సౌభాగ్యవతి అయినటువంటి స్త్రీలందరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి జుట్టుని వదిలేయడము ఎంత తలస్నానం చేసినా వదిలేయడానికి అవకాశం లేదు చక్క కట్టుకోవాలి అక్కడ వెంట్రుకలు లేకుండా ఇంట్లో శుభ్రం చేసుకోవాలి ఇలా ఉన్నటువంటి స్త్రీ చక్కగా వంటింట్లోకి వెళ్ళి ఆ దేవతా మండపం ఏదైతే ఉందో ముందు దాన్ని శుభ్రపరచుకోవాలి నిన్నటి వస్తువులన్నీ నిన్న చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా నిర్మాల్యము అంటాం ఆ నిర్మాల్యాన్ని చక్కగా తీసేసేయాలి తీసి అప్పుడు ఆ దీపారాధన చక్క చక్కగా చేసుకుని ఆ దీపారాధన ఇంత ముందు ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నట్లుగా అగ్గిపెట్టెతో డైరెక్ట్గా ఎప్పుడు దీపారాధన చేయడానికి అవకాశం లేదు ఆ అగ్గిపెట్టతో ఆ అగ్గిపుల్ల ద్వారా వచ్చినటువంటి అగ్నిని ఒక వత్తికో ఒక కర్పూరానికో ఒక ధూప్ కడ్డీకో అదే మనం ధూపం ఇవ్వడానికి పెద్ద పెద్ద ఊదుకడ్లు తెస్తూ ఉంటాం దానికో వెలిగించుకుని దాని ద్వారా ఇవి దీపారాధన చేసుకోవాలి అది మొట్టమొదటి విషయం పూజలు ఫలించవు అనడానికి ఇది ఒక మెయిన్ విషయాలు ఇవన్నీ కూడా అలా చేసుకునే దీపారాధనని దీపారాధన చేస్తే అయిపోతుందా దీపారాధన ప్రమిదని చక్కగా కుంకుమతో అలంకరించాలి ఎందుకంటే అదే సుబ్రహ్మణ్య స్వరూపం అదే మొత్తం జీవితానికి మనకి కూడా చైతన్యాన్ని ఇచ్చేటువంటి వేదిక అటువంటి దీపానికి ముందు నమస్కారం చేయాలి దానికి కాస్త ఏదైనా నైవేద్యం పెట్టాలి ఏమీ లేదండి ఓ చిన్న కర్పూరం ఏమీ లేదండి చిన్న పంచదార చిన్న ప్లేట్లో వేసి అది నైవేద్యం పెట్టినా చాలు దీపానికి ఏదో ఒక నైవేద్యం పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఆ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి యొక్క గూట్లో ఉండవలసినటువంటి ప్రధాన ద్రవ్యాలు అక్షంతలు పసుపు కుంకుమ దాంతోపాటుగా వెలిగించవలసినటువంటి కర్పూరం ఇలాంటి ప్రధాన ద్రవ్యాలు అక్కడ కనుక ఎప్పుడు నిండుకోకుండా అంటే ఏంటి డబ్బా ఖాళీ అవ్వకుండా ఈ నాలుగు వస్తువులు నిండుగా ఎప్పుడు ఉండేటట్లుగా చూసుకోవాలి ఇంట్లో అక్షంతలు అంటే పసుపుతో కానీ కుంకుమతో కానీ కలిపినటువంటి బియ్యం అక్షింతలు అంటాం వాటిని వాటిని ఉంచుకోవాలి పసుపు పసుపు డబ్బా నిండా నిండుగా ఉండాలి కుంకుమ డబ్బా నిండా నిండుగా ఉండాలి దాంతోపాటు అమ్మవారికి ఇచ్చేటువంటి హారతి ద్రవ్యమైనటువంటి కర్పూరం బిళ్ళలు నిండుగా ఉండాలి అలా ఉన్నటువంటి ఆ పూజా ద్రవ్యంతో అమ్మవార్లందరికీ కూడా చక్కగా కుంకుమార్చన చేసుకోవాలి ఆ కుంకుమార్చన చేసిన తర్వాత పువ్వులతో వీలైనంత వరకు అలంకారం చేసుకోవాలి నువ్వు మంత్రం చదువు చదవకపో స్తోత్రం చదువు చదవకపో ఏమీ లేదండి నాకేమీ రాదండి గణేశాయ నమః మొట్టమొదట అనుకోవాల్సిన నామం అదైన తర్వాత శ్రీమాత్రే నమ ఆ ఒక్క నామంలో సకల దేవతలు ఉంటారు ఆ శ్రీమాత్రే నమ అనుకుంటూ నువ్వు మొత్తం పూజ చేసుకో పువ్వులు పెట్టు అక్షతలు చక్క అమ్మవారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకో తర్వాత ధూపం వెలిగించు దీపం ఎలాగూ ఆల్రెడీ వెలిగించేసావు కనుక చక్కగా హారతి ఇచ్చుకో ఇవన్నీ ఇచ్చుకునే ముందు ధూపము కర్పూర హారతి వేసుకునే ముందు అమ్మవారికి నువ్వు చదువుకునేంతసేపు కాసేపు శ్రీమాత్రైన మహానుకు బాగా అష్టోత్రాలు అవి వచ్చు నీకు నచ్చిన కులదైవానికి సంబంధించిన అష్టోత్రాలను చక్కగా ముందు చదువుకో తర్వాత నీకు నచ్చిన దేవత చదువుకో చదువుకున్న తర్వాత అన్న చక్కగా నైవేద్యం పెట్టేసుకో అన్నీ అయిపోతాయి నీకు వచ్చిన దాన్ని పరిపూర్ణంగా అమ్మవారి ముందు గనక పెట్టగలిగినట్లయితే ఆ పెడుతూ ఉన్నటువంటి సమయంలోనే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా నీ మీద వర్షిస్తూ ఉంటుంది నివేదన అనేటువంటిది ఎందుకు అంటే ఆ ఎదురుకుండా ఉన్నటువంటి చైతన్యం నీలోంచి వచ్చిన చైతన్యమే కనుక ఆ చైతన్యానికి మళ్ళీ ఏదైనా ఒక దాన్ని లోపలికి పంపించాలి కనుక ఆ పంపించేది ఆ సర్వచైతన్య స్వరూపమైనటువంటి అమ్మవారికి మనం కనుక లోపలికి తీసుకున్నామనుకో దాని ద్వారా మన శక్తి ఒక అరటిపండు తింటే దాదాపు ఒక పూటంతా కూడా ఇంకేం తినక్కర్లేనంత శక్తి మనకు వస్తూ ఉంటుంది ఈ రోజుల్లో ఎంత తిన్నా ఇంకా జంక్ ఫుడ్ బాగా తింటూ ఉన్నాం ఎంత తిన్నా ఆకలేస్తూ ఉంటుంది ఆకలేసి ఒళ్ళు కూడా పెరిగిపోతూ ఉంది అందరికీ కూడా కారణం ఏమిటి నువ్వు తినేటువంటి ఆహారాన్ని ముందు పరమేశ్వరికి సమర్పించాలి ఆ పరమేశ్వరికి సమర్పించదగినటువంటి ఆహారాన్ని నువ్వు తినాలి అలా కాకుండా ఏ పదార్థాన్ని అయినా సరే తిన్నావు అంటే శరీరం ఇంకా ఆశిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆశించిన దాన్ని వేస్తూ ఉన్నావో శరీరం పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల అనవసరమైనటువంటి రుగ్మతలు రోగాలు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నావు కనుక నివేదన అనేటువంటిది ముఖ్యం దీంతో పాటుగా అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాం దీపం ముందు ఇల్లు శుభ్రత ఇల్లాలి శుభ్రత తర్వాత మండప శుభ్రత ఎక్కడైతే దేవతాచన పెట్టుకున్నావో ఆ మండపానికి మనం చేసుకోవాల్సినటువంటి శుభ్రత అది అయ్యాక ముందు దీపం దీపం తర్వాత చక్కగా అలంకారం అమ్మవారికి చక్కగా కుంకంతోనూ పువ్వులతోనూ చక్కగా అలంకారం చేసుకోవడం అలంకారంతో పాటుగా ఏదైనా ఒక నామం బాగా వస్తే అష్టోత్తరం ఇంకా బాగా వస్తే సహసనామం మీ ఇష్టం మీకు ఏది వీలుగా ఉందో చదువుకుంటూ చేసుకోండి అలంకారాన్ని అలంకారం అంతా అయిపోయిన తర్వాత ధూపం ధూపం అయిన తర్వాత హారతి ఆ మంగళహారతి ఇచ్చే లోపల అమ్మవారికి ధూపం ఇవ్వంగానే చక్కగా నైవేద్యం నివేదన చేసుకుంటూ ఉండడం సో హారతి ఇచ్చే లోపల అమ్మవారికి ఏదైనా ఒక పదార్థాన్ని నివేదనగా పెట్టడం అది అరటిపండు కావచ్చు మిశ్రి పలుకులు కావచ్చు పటిక బెల్లం కావచ్చు బెల్లం ముక్క కావచ్చు కొబ్బరికాయ కావచ్చు మీ ఇష్టం మీ మనసుకు ఏది తోస్తే లేదంటే నేను ఇంట్లో రోజు అన్నం ఉండి నైవేద్యం పడితే పెట్టండి మీ ఇష్టం మీకు మీ ఓపాన శక్తి మీ వీలు నైవేద్యం పెట్టి తర్వాత ఇచ్చి అమ్మవారికి చక్కగా ప్రశాంతంగా ఒకసారి నమస్కారం చేసుకుని మీరు లేచేసేయండి అలా లేచిన తర్వాత మా ఇల్లు ఇంకా బాగాలేదండి మేము ఇంకా సరిగా లేము పూజలు చేస్తున్నాం కానీ ఆనందం లేదు రెండు 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 పూట్ల దీపాలు పెడుతున్నాం పొద్దున సాయంకాలం ధూపం ఇస్తున్నాం మీరు చెప్పినట్లే అయినా సరే ఇంకా నాకు ఉన్నటువంటి ఏదో నన్ను వెంటాడుతోంది ఇబ్బంది పెడుతోంది ఇలా చేస్తే ఎవరిని ఇంకా ఏ ప్రారంభక్రమలో ఇబ్బంది పెట్టవు అయినా ఇంకా నేను సుఖంగా లేను అనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీ పూజా గృహంలో చిన్న శంకులు దొరుకుతాయి మన పూజా స్టోర్స్లోకి వెళ్తే చిన్న చిన్న శంకులు దొరుకుతాయి ఆ శంఖుని తీసుకొచ్చి దాంతోపాటుగా లక్ష్మీ గవ్వలు అని దొరుకుతాయి ఎనిమిది గవ్వలు లేదు పన్నెండు గవ్వలు అటువంటి గవ్వల్ని తెచ్చుకొని చిన్న చిన్నగా ఉంటాయి లక్ష్మీ గవ్వలు శుక్రవారం అంటే గురువారం గురువారం సాయంకాలం పూట ఆ లక్ష్మీ గవ్వల్ని ఇంటికి తీసుకొని అలాగే ఒక చిన్న శంఖుని ఇంటికి తీసుకుని ఈ రెండింటిని కూడా శుక్రవారం చక్కగా నీళ్ళతో శుభ్రంగా కడిగి వాటన్నింటినీ కూడా గంధముతోనూ కుంకుమతోనూ అలంకారం చేయాలి అలంకారం చేసి మీ దేవతా మండపంలో చక్కగా ఏదన్నా ఒక మూల అది ఆగ్నేయం కావచ్చు ఈశాన్యం కావచ్చు నైరుతి కావచ్చు వాయవ్యం కావచ్చు ఏదైనా ఒక మూల చక్కగా అమర్చిపెట్టి మీరు పెట్టేటువంటి పూలని వాటి మీద కూడా రోజు అలంకారం చేస్తూ మీరు చేసేటువంటి నివేద్యాన్ని దానికి కూడా చూపిస్తూ అలా కనుక శంఖువులని అలాగే గవ్వల్ని కనుక నిత్యము పూజించినట్లయితే వారానికి ఒకసారి వాటిని తీసి అమ్మవార్లను ఎలా మీరు కడుక్కుని శుభ్రం చేసుకుంటారో అలా వాటిని కూడా చక్కగా శుభ్రం చేసి తుడుచుకొని జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉండాలి అలాగనుక పెట్టుకున్నట్లయితే ఆ ఇంట ఎటువంటి ప్రారంధ కర్మలున్నా ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ సూత్రం మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తున్నారు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భావం అయిన తర్వాత లక్ష్మీదేవితో పాటు పుట్టినటువంటి వారు మొత్తం జలముల్లో ఉండేటువంటి నిక్షిప్తమై ఉండేటువంటి సకలమైనటువంటి వజ్రవైఢూర్యాలు నవరత్నాలు దాంతోపాటు చంద్రుడు ఇవన్నీ కూడా సముద్రం నుంచి ఉద్భవించాయి అని చెప్తున్నారు ఆ చెప్పేటువంటి క్రమంలోనే ఈ సముద్ర గర్భాల నుంచి వచ్చినటువంటి వైఢూర్యాలతో కూడుకున్నటువంటి నవరత్నాలను కానీ గవ్వలను కానీ శంఖుని కానీ ఎవరైతే గృహస్థాశ్రమ ధర్మాన్ని అవలంబిస్తూ ధార్మికమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్తారో అటువంటి వారు తమ ఇంట ఉంచుకుని కనుక పూజించినట్లయితే స్వయం లక్ష్మీదేవి యొక్క సోదరులు కనుక వీళ్ళందరూ వీరందరి అనుగ్రహంతో ఆ ఇంట ఉన్నటువంటి ప్రారంధక్రమలన్నీ కూడా తొలగిపోయి సకలైశ్వర్యాలతో కూడా వాళ్ళు విలసిల్లుతారు అనేటువంటిది మనం పురాణ విదితంగా తెలుసుకుంటూ ఉన్నాం రకరకాల ప్రవచనకర్తలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు కనుక అటువంటి గవ్వలను శంఖుని కనుక ఇంట్లో ఉంచుకుని వాటిని నిత్యము కూడా గంధము కుంకుమతో కనుక అలంకరించి వాటి కూడా ధూపదీపాలు అనేటువంటివి నిత్యము కనుక వేస్తూ ఉన్నట్లయితే అలాగే ఇంకొక ముఖ్య విషయం దాదాపుగా ఎవరికి తెలియనటువంటి విషయం ఏమిటంటే ఆ ఎనిమిది గవ్వలో లేకపోతే పన్నెండు గవ్వలో పదహారు గవ్వలో ఏదైతే లెక్క మీ మనసుకు ఏది బాగుందనిపిస్తే ఆ లెక్క ఇంటికి తెచ్చుకుంటారో ఆ గవ్వల్ని చక్కగా ప్రతిరోజు శుక్రవారం రోజున రో కడిగేసేసి వాటికి మళ్ళీ చక్కగా గంధము కుంకం పెట్టేసిన తర్వాత చక్క రెండు చేతులతో ఆ గవ్వల్ని ఇలా తీసుకుని ఓ మూడు సార్లు నాలుగు సార్లు ఇలా ఎగరేసి అమ్మవారు ఎదురుకుండా ఇట్లా వేస్తూ ఉండండి ఆ వేసి ఆ రోజు ఏది ఎన్ని తెరుచుకున్నాయి ఎన్ని మూసుకున్నాయి అలా చేస్తూ ఉంటాం కదా మళ్ళీ ఆటలు అలాగే ఆడుతూ ఉంటాం పచ్చిసార్లు ఎన్ని తెరుచుకున్నాయో ఆ లెక్క కనుక చూసుకుని ఆరు తెరుచుకున్నాయి మూడు తెరుచుకున్నాయి ఎనిమిది తెరుచుకున్నాయి పది తెరుచుకున్నాయి ఆ పది ఆ పది రూపాయల్ని అమ్మవారి దగ్గర దక్షిణగా పెడుతూ ఉండండి పెట్టి నెలంతా అలా పెట్టి అంటే శుక్రవారం శుక్రవారం ఇంత చక్క చేతిలో గవ్వలు తీసుకుని అమ్మవారి ముందు ఇలా వేయంగానే ఎన్ని తెరుచుకున్నాయో అన్ని రూపాయి నాణాలని కనుక అమ్మవారికి సమర్పిస్తూ కనుక ఉన్నట్లయితే ఆ రూపాయి అన్నీ కూడా ఏం చేయండి నెలాఖరు వచ్చేటప్పటికల్లా నాలుగు శుక్రవారాలు వచ్చాయి ఈ నెల లేదు ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు ప్రతి శుక్రవారము మనం చక్కగా ఇలా అమ్మవారి ముందు వేసి అన్ని రూపాయలు అమ్మవారికి సమర్పించినటువంటి దక్షిణ ఏదైతే ఉంటుందో దాన్ని నిజం చెప్తున్నా ఇవ్వగలిగితే మనసుంటే మీకు నమ్మకం ఉంటే ఏదైనా ఒక బ్రాహ్మడికి దక్షిణగా ఇవ్వండి ఏమంటే మేము బ్రాహ్మడికి ఇవ్వండి ఏమీ లేని పేదవాడికి ఇస్తాం చక్కగా ఇవ్వండి వాడు మళ్ళీ సిగరెట్లో అవి కొనుక్కోకుండా వాడు ఏమైనా తిన్నాదలుచుకుంటే వాడికి తినే పదార్థాన్ని వాడి కళ్ళ ముందే కొని ఇవ్వండి అలా ఇచ్చి లేదు పిల్లలు ఉంటారు పాపం రోడ్ల మీద ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి కావాల్సిన వస్తువు అందరూ మిల్క్ చాక్లెట్ తినం వాళ్ళకి ఎప్పుడు మిల్క్ చాక్లెట్ తినడానికి ఉండదు వాడుకో డైరీ చాక్లెట్ కొనివ్వండి ఆ డబ్బులతో చాలు అంతకుమించి ఏం చేయక్కర్లా వాడికి ఆ క్షణంలో అందరు పిల్లలు చేస్తున్నది ఏదో నేనేదో ఇంకా ఏదో తీసుకోలేకపోతున్నా ఆ రుచి ఎలా ఉంటుందో తెలియాలి వాడికి ఒక మాజా తాగాలని ఉందనుకోండి వాడిని అడగండి నీకేం కావాలరా నాయన అని అడగండి షాప్లోకి తీసుకెళ్ళండి వాళ్ళు ఇది ఫలానా అంటారు ఆ ఫలానా ఈ డబ్బులతో కొనిపెట్టేసేయండి అలా చేయండి నిజంగా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యవహారాలు కానీ ఇబ్బందులు కానీ ఎంత మెరుగుపడతాయో మీరే గమనించుకోగలరు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ దీనికోసం మనం ఎవరి దగ్గరికి పరిగెత్తక్కర్లేదు దీనికోసం అనవసరంగా మనం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు మన మానసికమైనటువంటి తృప్తిని మనం పొందుతూనే ఆ డబ్బుతో ఇంకొకళ్ళకి ఒక నెల మనం కాస్త దానం చేసినటువంటి పుణ్యం కూడా మనకి లభిస్తూ ఉంటుంది కనుక ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే పెద్ద పెద్ద రొక్కాలతో పెద్ద పెద్ద వ్యవహారాలతో కూడుకున్నటువంటి హోమాలు యాగాలు అందరూ చేయలేకపోవచ్చు మనకున్న కాస్తలో మనం సంపాదించుకున్న కాస్తలో మనం ఎలా ఇంకా బాగుండాలి మనం ఇంకా ఎలా డెవలప్ అవ్వాలి అని శోధించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక అటువంటి వాళ్ళలో పది మంది విని ఆనందంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకున్న వాళ్ళ ఆనందాన్ని పొందుతున్నామని మెసేజ్ చేసినా చాలా ఆనందం ఎందుకంటే ఇదేమీ కమర్షియల్ వీడియోస్ కావండి కేవలం శాస్త్రాన్ని పట్టుకుని ఆ శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని మంచి విషయాల్ని బయటికి తీసుకొచ్చి అందరూ చేసుకోదగ్గ విషయాలను మాత్రమే ఇలాంటి ఛానల్స్ ద్వారా అందరికీ చెప్పడం ఉన్నంతలో ఒకళ్ళు బాగుపడిన చాలనేటువంటి ఒక మోటివేషన్తో చెప్పేటువంటి విషయమే తప్ప ఎటు ఎట్టి పరిస్థితులను కమర్షియాలిటీ ఇందులో లేదు కనుక నమ్మి చేయండి లక్ష్మీ అనుగ్రహం మీకు ఎలా వస్తుందో మీ ఇల్లు ఎంత నెగిటివ్నెస్లోంచి ఎంత పాజిటివ్ వైపులోకి వైప్స్లోకి వెళుతూ ఉంటుందో మీరెంత మానసికమైనటువంటి ఆహ్లాదంతో ఉత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటారో ఆరోగ్యం మిమ్మల్ని వెన్నంటి ఎలా మీతో పాటు నడుస్తూ ఉంటుందో మీ కుటుంబం అంతా ఎంత చక్కటి పది మందికి ఆదర్శంగా ఎలా నిలుస్తారో మీరే గమనిస్తూ గమనిస్తే ఇంకో పది మందికి మీరు చేసిన పని మళ్ళీ మీరు చెప్పే రోజు మీకు వస్తుంది కనుక అటువంటి పరిస్థితి మీకు అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకు చాలా చక్కగా చెప్పారమ్మా పూజ గదిలో ఇట్లా పూజ చేసుకుంటే అరిష్టం తొలగిపోయి లక్ష్మి ప్రాప్తి జరుగుతుందని థ్యాంక్ యూ నమస్కారం